సులము జీవనయాత్రికులం దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము అల్లు నవయుగ సైనికులం పరలోక పౌరులము पारस दारुणीं

పరలోక పౌరులము నవయుగ సైనికులు పరలోక పౌరులము దేవుని వారసుల ప్రభునందు ప్రియా కిచమ్మ ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్వతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంత కాలపు దైవ సన్నిధి అనుభవించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణుని బట్టి దేవునికి వందనాలు చెల్లించ భద్రమవుతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి మీ పరిశుద్ధ గ్రంథాలు నిమిషం తెలుసుదాం దేవుని మాటను వింటూ దేవుని మాటను చదువుతూ దేవుని వాక్యముతో సహవాసము చేయ నేర్పిస్తూ ఉన్నటువంటి పావులు బోధలను మనము కూడా ఆ బోధకని బోధలోనికి వస్తాం రాయబడిన తిమో రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం నియమించబడి గనుడమైన మా తండ్రి మీ నియామకములో మేము నువ్వు చేర్చబడినట్లు నీ కృపను మాకు ఇచ్చినందుకు ఈ ఉదయం మా శ్రోతలు నీ సన్నిధికి వస్తూ వినడానికి నీ కృపను వేడుకొని నన్ను మరుగుచ్చేసి నీ సన్నిధి మాతో మంచి బోధకుడ బోధించమని నాతో మాతో మేము చేస్తున్న పరిచర్యలలో ఏ రీతైన పరిచర్యను ఎలాగని చేస్తున్నామో మీ దాస్తుని మాటలను బట్టి మేము నేర్చుకోవడానికి కృప చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో ఈ మూడు అంశములతో నియమించబడినటువంటి పావులు గారు తిమోతి ఎదుట తన నియమాకాన్ని తెలియజేస్తున్నాడు నేను ఏ రీతిగా నియమించబడ్డానో ఎవరు నన్ను నియమించారు ఎవరు నియమాకములో నేను చేస్తున్నాను అనే సత్యాలు మూడు రీతిలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం దేవుని బిడ్డారా దేవుని వారశ్రమగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కలసి ప్రేమ రాజ్యమును వారిగా ఈ జీవనయాత్రలో ఏసుదాశలముగా మనము జీవించవలసి ఉన్నదని కీర్తనకాడు రాయబడిన పాటను మనము నేర్చుకుంటూ వచ్చాం నెంబర్ వన్ ప్రీచర్గా నీ ఉండాలని దేవుని బిడ్డారా నెంబర్ టూ అపోస్తులుగా మీరు ఉండాలని నెంబర్ త్రీ నీవు బోధకునిగా టీచర్గా నీవు ఉండాలని నా దేవుడు నాకు ఈ స్థితిని అనుగ్రహించాడు అని పౌలు గారు తిమోతితో శ్రేష్టమైన మాటలు ఈ దినాన్ని ఆరు రీతులుగా ఈ బోధకుని గురించి లేక టీచర్ని గురించి లేక ఉపదేశకుని గురించి ఆ బోధను పావులు గారు తిమోతి ఎదుటకు తీసుకుని వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం దీనిని ఈ టీచర్ లేక బోధకుడు లేక ఉపదేశకుడిగా నియమించబడిన దానిలో ఆ మాటలు ఆరు విషయాలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవడానికి రండి ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు మన చెవినిచ్చి మన హృదయాన్ని తెరిద్దాం జెడాస్ కలాస్ అనే మాట జెడాస్ కలాస్ అనే మాట గ్రీకులో వాడబడింది అనగా నీవు ఒక మంచి బోధకుడుగా నీవు నీ జీవన విధానములో కొనసాగించవలసి ఉంది నేనే రీతి అయినటువంటి టీచర్గా ఉన్నానో ఆ రీతి అయినా టీచింగ్ నీవు ఇవ్వవలసి ఉంది అనే మాట లోకానికి నేర్పించాలి అనే సత్యాన్ని పౌరు గారు తన ఆత్మీయ కుమ్మాడికి నేర్పిస్తున్నాడు నిజమే మన బిడ్డలకు కూడా మనం ఏమై ఉన్నామో మనం ఎందుకు ఈ లోకానికి తెచ్చాడో మన చేత దేవుడు ఏ పని చేయించుకుంటున్నాడో ఆ పని ద్వారా దేవుడు ఎలాంటి మహిమను పొందుతాడో మనం ఎలాగున ఆశీవదించబడతామో మన పిలుపు ఏ రీతిగా ఉంటుందో మన బిడ్డలకు కూడా మనం కొన్నిసార్లు కూర్చుండబెట్టి నేర్పించవలసిన వారమై ఉన్నాం మనమేదో దేవుడు మనకిచ్చాడు మనమేదో సాగిపోతున్నాము అనేది కాదు కానీ మన బిడ్డలకు మన ఆత్మీయమైన బిడ్డలకు మనం ప్రతి విషయాన్ని వారి ఎదుటికు తీసుకుని వెళ్ళవలసి ఉంది కన్న బిడ్డలు మాత్రమే కాదు కానీ దేవుని స్వరక్తం చేత కొనబడిన బిడ్డలకు కూడా అనగా ఆత్మీయమైన బిడ్డలకు కూడా ఉన్నది ఉన్నట్టుగా మనము నేర్పించవలసి ఉన్న వారమై ఉన్నాం దేవుడు మనను పిలిచిన పిలుపులో మనకివ్వబడిన గొప్ప యోగ్యత ముఖాముఖిగా వారికి మనం తెలియచేసినప్పుడు మన బిడ్డలు కూడా ఆ అస్థితిలో ఉండడానికి వారును ప్రయాసపడడానికి అవకాశము మనమే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఈ లోక సంబంధమైన బిడ్డల కన్న తల్లిదండ్రులుగా తప్పక నేర్పించవలసి ఉంది ఆ తరువాత నేర్పించలేని సమయం వచ్చినప్పుడు అరే రే మేము చెప్పలేకపోయామే అనే మాట కాదు కానీ సమయం ఉండగానే మన బిడ్డలకు వారిని ప్రోత్సహించి బలపరుస్తూ మన స్థితిని వారికి తెలియచేయవలసి ఉంది అందుకని దేవుని బిల్ల ఈ దినాన్ని ఉదయకాల సమయంలో జిడాసిస్ కలాస్ అనే మాటలో దేవుని యొక్క మాటలు ఆరు రీతిలుగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది నెంబర్ వన్ జీవితము యొక్క క్రమశిక్షణ నేర్చుకోవాలి మనం నేర్పించాలి ఓ మంచి బోధకుడ ఒక మంచి బోధకుడిగా సిద్ధము చేయబడుతున్న నా ఆత్మీయ కుమారుడా ఒక టీచర్ నీవు జీవితము యొక్క క్రమశిక్షణ జీవితంలో ఏ క్రమమును కలిగి శిక్షణ నేర్చుకుంటూ మనము కొనసాగించవలసి ఉందో నీవు తప్పక మంచి బోధకుడ నీవు నావలే ఆ క్రమశిక్షణ నీ ఆత్మీయ సంఘానికి నీ లోకమునకును నీవు తెలియచేయవలసి ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవది ప్రేమ సందేశముతో మనుషులను ఆదరించే పని స్వార్థికుని పని ఉపదేశకుని పని అది బోధకుని పని కనుక మూడు బాధ్యతలు పౌలు గారి మీద పెడుతున్నాడు అది మూడవ బాధ్యత ప్రేమ సందేశం దేవుడు మనకిచ్చిన ఆ ప్రేమను మనుష్యను ఆదరించే ఆ గొప్ప పని మాటలతోనే కాదు చేతులతోనూ నీకున్న ఆ సమస్తముతోనూ వారిని మీరు ఆదరించవలసి ఉంది వారి అవసరతలు నీవు తీర్చవలసి ఉంది వారి కష్టములో నీవును నిలవబడవలసి ఉంది ఆదరించడమనంటే నోటి మాటలతో ఉప్పచప్పని మాటలే ఆదరించి మాటలు కాదు కానీ వారి బాధలో నీవును దిగిపోయి ఆ బాధలో వారిని కూడా కట్టుకుంటూ దేవుని బిడ్డారి దినాన్ని ఆ ప్రేమ సందేశం నా ప్రభు అని యేసు క్రీస్తు యొక్క ఆ ప్రేమ సందేశం దేవుని బిడలరా ఈ దినాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక జీవిత యొక్క క్రమశిక్షణ యేస్సులో మనం చూస్తాం ఆయన నేర్చుకున్నాడు నేర్పించాడు ప్రేమ సందేశం మనుషులను ఆదరించే పని దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తి ప్రక్క నుంచి యేస్సు వెళ్ళిపోలేదు కానీ అతన్ని పరామర్కించాడు అతనిని తీసుకున్నాడు అతనిని ఒక స్థలములకు నడిపించాడు ఆ స్థలములో విడిచిపెట్టాడు వారి కొరకు ఆలోచన చేశాడు నేను మరలా వచ్చి మీ కొరకు నేను తప్పక నేను ఇస్తాను అని చెప్పి సువార్థికుడా ఓ ఉపదేశి ఓ బోధకుడా నీవు రాబట్టడం మాత్రమే కాదు నీవు ఇవ్వవలసిన వాడవై ఉన్నావు నీ చేతులు చాపవలసిన వాడవై ఉన్నావు వారి అవసరతలు తీర్చవలసిన వాడవై ఉన్నావు నెంబర్ త్రీ దేవునిని గూర్చి మానవ బాధ్యతను గురిచి నీవు ఉపదేశించాలి కేవలము నీవు దేవుని గురిచి మాత్రమే మాట్లాడుతానడానికి కాదు మానవ లోకములో ఉన్నావు కనుక మానవులతో నీవు జీవిస్తున్నావు కనుక నీవు తప్పక మానవ బాధ్యతను గుర్చి నీవు తప్పక ఉపదేశించవలసి ఉంది దేవుని బిడ్డలు ఏసు క్రీస్తులో ఈ భాగాన్ని మనం చూస్తాం యేసు క్రీస్తులో దేవుని గుర్చి ఆయన లోబడుతూ దేవుని చిత్తాన్ని ఈ లోకంలోని తీసుకుని వస్తూ మానవుని బాధ్యతల్లోనికి ఆయన దిగిపోయి వరవసరతల్లోనికి వరక్కలోనికి వారి కష్టములోనికి వారి భారములోనికి వారి బాధ్యతలలోనికి దిగిపోయి ఆయన అంటాడు నీకేమైనా నేను చేయవలసి ఉందా నీకు నా వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా దేవుని బిడ్డరా ఇది నాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడినటువంటి దేవుని బిడ్డలారా రోగిని ఆయన యొద్ధకు వచ్చి ఆయన చూచి నేనేమైనా నీకు చేయవలసి ఉందా ఎంత జాగ్రత్తగా తెలుగు అనువాదంలో ఆర్ఆర్కే మూర్తిగారు రాస్తూ ఉన్నటువంటి ఆ బైబిల్ అంటాడు నేను నీకేమైనా ఉపయోగపడతానా అలాంటి అనుభవంలోనికి దేవుని బిడ్డారా తప్పక మనము రావలసి ఉందని ఓ మంచి బోధకడా ఓ మంచి ఉపదేశి ఓ మంచి టీచర్ నాలుగవ మాట దేవుని బిడ్డారా విత్తనము నాటబడింది మెల్లగా ఎదిగే పద్ధతి ఇంకా రావాలని వేచి చూడాలి నీవు వెత్తనము అనగా దేవుని వాక్యము నాటబడింది ఆ రోజు కా రోజే పెరిగిపోయి ఆ రోజు కా రోజే ఆ పువ్వులు పూసేసి ఆ రోజు కా రోజే ఆ పిందులు వేసి ఆ రోజు కా రోజే దేవుని బిడ్డలారా ఒక శ్రేష్టమైనటువంటి కాయలు కాయడం కాదు మెల్లగా ఎదిగే పద్ధతి చక్కగా వారిని నడిపించే విధానం నీలో నీకు రావాలి స్వార్థికుడిగా బోధికుడిగా ఆధ్యనమే ఆధ్యనము అనేది కాకుండా దేవుని బిడ్డల ఈ అనుభవంలోనికి మనము తీసుకుని రావలసి ఉంది వారిని ఆరాగున మెల్లగా నడిపించవలసి ఉంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత వారిని మనం బలపరచవలసిన రావడమై ఉన్నాము కనుక ఆ దినము ఒక్క దినమే నీవు అన్నింటినీ చూడడం కాదు కానీ దినం వెంబడి దినము నాటబడిన ఆ విత్తనం ఎదుగుచు ఫలభరితమైన రీతిలో దానికి నీరు దానికి ఎరువు వేస్తూ ఆ ఇంకా నువ్వు కనిపెట్టవలసి ఉంది ఆ బాధ్యత ఆ భారము బోధకడా నీ మీద ఉంది హడావిడిగా కంగారిగా త్వర త్వరగా నీవేదో చేసుకుని వెళ్ళిపోవడం కాదు అలాంటి అనుభవంలోనికి మనము వారిని నడిపించవలసిన వారమై ఉన్నాము సమరయ స్త్రీని యేసు ప్రభువారు శ్రేష్టమైన ఒక మాటను చెప్పిన తర్వాత ఆ క్షణములోనే ఏదేదో చేసేది కానీ ఆమె వచ్చు వరకు కనిపెట్టుకుని ఆ స్థలములో ఉన్నట్టు మనం చూస్తాం ఆ అనుభవంలోనికి ఆ జీవనయాత్రలోనికి దేవుని బిడ్డలు ఒక్క దినమునే జరగాలి అనేది ఒక్క క్షణములో జరిగిపోవాలనేది కాదు కానీ అది మెల్లమెల్లగా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మరొక భాగములు అంటుంది పునాదులు వేయబడ్డాయి క్రైస్తవ జీవితం అని ఆ కట్టడ జాగ్రత్తగా కట్టుకుని వెళుతూ ఉండాలి పునాదులు వేయబడ్డాయి ఒక మంచి గృహం కొరకే పునాదులు వేయబడ్డాయి తరువాత కట్టడ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కిటికీలు మట్టుకు గుమ్మాల మట్టుకు ఆ రీతిగా పైభాగం మట్టుకు ఆ తరువాత స్లాబ్ మట్టుకు క్రమముగా క్రమముగా నీవు కట్టుకుంటూ వెళ్ళాలి ఓ మంచి మోదక్కడా ఈ దినాన్ని అనుభవంలో నీవు ఉండాలి నేను ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాను ఆ అనుభవంలో నేనును కలసి సాగుతూ ఉన్నాను ఆ శ్రేష్టమైన ఆ కట్టడ కొరకాయ దేవుని బిడ్డారా ఈ దినాన్ని నీకోదయం దగ్గరికి వచ్చి పునాది వేయబడ్డది పునాది వేయబడింది తన జీవితంలో తరువాత ఆ యొక్క నీకోదయము యశూ క్రీస్తు మరణము దగ్గర కొరకు కూడా అతడు ప్రయాణం చేస్తూ వచ్చాడు కనుక తిమోతిలకు వ్రాసిన ఈ పత్రికలో శ్రేష్టమైన భావాన్ని నేర్చుకుంటూ ఉన్న మనం రండి మరొక మాట చదువుకుందాం తీతూ వ్రాసిన గ్రంథం రెండవ అధ్యాయం తీతూ వ్రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయములో ఐదవ వచనం చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ చివరి మాట ఆఖరువు లైన్ మంచి ఉపదేశము చేయుడినై ఉండవలిన బోధించి మంచి ఉపదేశము చేయి మంచి ఉపదేశం మంచి దేవుని దగ్గర ఉన్న నీవు మంచి దేవునితో కొనసాగుతున్న నీవు మంచి జీవితంలో జీవిస్తున్న నీవు మంచి ఉపదేశం మంచి ఉపదేశం కేవలం ఏదో చెప్పేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాక అది దేవుని యోద్ధ నుండి దేవుని సన్నిధిలో నుండి ఆ మంచి ఉపదేశం నీవు పొందు ఇతరులకు తెలియచేయి ఏదో మంచి మాట చెప్పనని నీకు నువ్వు వెళ్ళిపోవడం కాదు సంఘముని వచ్చినప్పుడు సంఘముని ఎదుట నిలవబడినప్పుడు విశ్వాస సమూహము నీ కొరకై కనిపెడుతూ ఉన్నప్పుడు ఓ మంచి ఉపదేశి నీకు నోటికొచ్చినట్టుగా సాగిపోవడం కాదు కానీ ఆ మాట దేవుని యొద్ద నుండి వచ్చిందని దేవుడు ఆ మాట కొరకు నేను సిద్ధం చేశాడని నమ్మి విశ్వసించి ఆ మంచి ఉపదేశము నువ్వు చేయగలిగితే మంచి దేవుని యొద్దకు నీ సంఘాన్ని నడిపించగలవు ఆ సంఘము కొరకై నీ ప్రభు అని సూకరిస్తూ తన రక్తాన్ని కాచాడని ఆ ప్రభు మధ్యాకాశానికి వస్తాడని ఆయన సంఘాన్ని తన యొద్దకు తీసుకుని వెడతాడని నిరీక్షణతో మంచి బోధకునిగా మంచి పరిచయచ్చాయి అలాంటి పరిచర్ చేసినప్పుడు నీవు అపోస్తులుగా నియమించబడిన వాడిగా ప్రియచరగా ప్రభువుని అభిషేకించిన వాడిగా నీ కొరకు నీవు కాదు కానీ క్రీస్తు కొరకు నీవు శ్రేష్టమైనటువంటి బోధకనిగా బోధించబడతావు ఇతరులకు ఆ బోధను అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచడానికి పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో అట్టి బోధకునిగా ప్రభు మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి క్రైస్తవులో కొంపరికాసలేదు